అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే కుకింగ్. సో కొంచెం స్పెషల్ కర్రీ చేస్తున్నాను, గుత్తి బెండకాయ కర్రీ, స్టఫ్డ్ బెండి ఫ్రై. సో మనం గుత్తి వంకాయ స్టఫ్డ్ బ్రింజాల కర్రీ చూసాం కదా. సో గుత్తి బెండి ఫ్రై కూడా చాలా మంది పెడతారు. సో నా స్టైల్లో ఎలా ఉంటుందనేసి చూపిస్తాను ఈరోజు. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా ఈజీగా తింటారు, టేస్ట్గా ఉంటుంది, క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్ట్ ఉంటుంది. సో ఎలా చేసుకోవాలండి? ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను బెండకాయలు. అండ్ ఇంకా ఫస్ట్ దీనికి మెయిన్గా కావాల్సింది అయితే శనగపిండి, బేసన్. సో ఒక కప్పు తీసుకున్నాను. అండ్ కారం, ఉప్పు, ధనియాల పొడి. సో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను. ఫస్ట్ మనం ఇవైతే కట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకున్నాను బెండకాయలు. సో మనం ఫస్ట్ ఇవి పదన లేకుండా మనం తుడుచుకోవాలి మొత్తం. సో ముందు ఇవన్నీ తడి లేకుండా దీనికి ఉన్న తడి అంతా పోయేలాగా మనం తుడిచి పెట్టుకోవాలి. ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తాం కదా, డీప్ ఫ్రై అంటే కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి వీటికి పదన లేకుండా మనం ఫస్ట్ తుడుచుకోవాలి. సో దీనిలో కొంతమంది అయితే ఇందులో ఉన్న సీడ్స్ తీసేస్తారు, విత్తులు. సో మనం తీయకుండా పర్లేదు, ఎందుకంటే మనకు ఉండే విటమిన్స్ అంతా ఇందులోనే ఉంటుంది. ఈ జిగురుతనంలోనే మనకు కావాల్సినంత విటమిన్ ఉంటుంది. సో ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం డీప్గా కట్ చేయండి. ఇక్కడ లాత బెండకాయలు తీసుకుంటేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు కానీ కట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇలా మనం అనుకొని ప్లేట్లో పెట్టుకుంటే స్టఫింగ్ చేసేటప్పుడు మనకు ఈజీగా అవుతుంది. ఇప్పుడు మనం స్టఫింగ్కి మసాలా ప్రిపరేషన్ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్ తీసుకుందాం. సో ఇందులో మసాలా ప్రిపేర్ చేసుకుందాం. బౌల్ తీసుకుని అందులో ఫస్ట్ మనం తీసుకున్న శనగపిండి ఉంది కదా, బేసన్, ఇది ఒక కప్పు వేస్తున్నాను. అందులోనే కారం. సో ఇది కారం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి నేను ఇక్కడ 2 స్పూన్లు వేస్తున్నాను, ఫ్రై కదా. సో కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి. సో ఉప్పు మనం కారంకి సగం ఉప్పు ఎలా తీసుకుంటాం, దేనికైనా క్వాంటిటీ ఎలా తీసుకున్నామంటే కారం 2 చెంచాలు వేసామనుకోండి, ఉప్పు 1 చెంచా వేస్తే సరిపోతుంది. సో ఉప్పుకు రెట్టింపు కారం ఉండాలి, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం జీరా పొడి వేస్తున్నాను, లైట్గా జీరా పౌడర్, లైట్గా మెంతి పౌడర్, కొంచెం అలా వేసి వేయనట్టు వేయాలంతే. లైట్గా కస్తూరి మెంతి, టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది, కొద్దిగా అలా వేస్తున్నాను అంతే. జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో స్టఫింగ్ కాబట్టి నేను 1 స్పూన్, 1/2 స్పూన్, 1 స్పూన్ వేస్తాను. వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ కారం, ఉప్పు, మసాలా అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం.
లైట్గా మరీ ఎక్కువ కూడా వాటర్ యాడ్ చేసుకోవద్దు. సో మనకు స్టఫింగ్కి ఉండే కన్సిస్టెన్సీ కలుపు అంతే. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్లో నింపుకోవాలి. స్టఫింగ్ చేసుకోవడం అయితే అంతా అయిపోయింది. సో ఇలా అన్ని ముక్కలకు మనం మసాలా పట్టించి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి కాబట్టి డీప్ ఫ్రై కాకుండా నార్మల్ ఫ్రై కాకుండా ఒక 3 పావులు పోస్తున్నాను అండి ఆయిల్. ఈ ఆయిల్ మనకి తగ్గిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా వేడెక్క చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ స్టఫ్డ్ బెండకాయ ఫ్రై, గుత్తి బెండకాయ ఫ్రై. ఇంకా మసాలా ప్రిపరేషన్కి అనేది టైం పడుతుందంటే, ఇంకా నార్మల్ ఫ్రై అంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేయడం కూడా లేట్ అవుతుంది. సో ఇదైతే చాలా ఈజీగా కట్టింగ్ కూడా తొందరగా అవుతుంది కాబట్టి సో మనం ఈజీగా చేసుకోవచ్చు. రిస్క్ అనిపించకుండా చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇది కొంచెం ఆయిల్ ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఇందులో ముక్కల్ని వేసుకుందాం. కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. Thank you.
మనకి గోరడానికి అయితే టైం పడుతుంది సో కొంచెం కొంచెం కాలన కొద్ది మనం టూ సైడ్ల కాల్చుకోవాలి ఈజీగా చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా స్టార్ట్ చేసుకోవడమే సో మనకు వేడివేడిగా బెండకాయ స్టఫ్డ్ బెండకాయ ఫ్రై రెడీ అయింది చాలా సింపుల్గా చేసుకున్న రెసిపీ
చూస్తేనే టెంప్టింగ్గా ఉంది, రుచి కూడా చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. చూసారు కదా ఫ్రెండ్స్, గుత్తి బెండకాయ ఫ్రై, స్టఫ్డ్ బెండకాయ ఫ్రై చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో రొటీన్గా ఎప్పుడు మనం చేసుకునే బెండకాయ ఫ్రై కాకుండా ఇలా స్టఫ్డ్ బెండకాయ ఫ్రై ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో వాళ్ళకి కొంచెం గార్నిషింగ్ చేస్తే ఇలా ఇస్తే ఏంటంటే డిఫరెంట్గా ఉందనేసి, లుక్ బాగుంటుంది అనేసి తింటారు. సో బెండకాయ తింటే జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. సో మీ పిల్లలు తినకపోతే ఇలా ట్రై చేసి పెట్టండి. వాళ్ళకైతే పెద్దవారైనా చాలా ఇష్టంగా తింటారు. సో చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది, నాస్టలో చేశాను. మీకు నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ దాని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి. సో బెల్లైకాన్ని క్లిక్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా మీరు చూసేయచ్చు. సో ఇది ఇవాళ ట్రై చేయండి. చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఎలా వచ్చింది అని కామెంట్ బాక్స్లో షేర్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్.